dip 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 dip
गोवा वा सो फस्ट इयर ना गोवाली मोता कॉलेज कंप्लीट गोवा वा इंका लेटे गोवा ट्रिप जो चूस सो फाइनल सेम जरूरतुंदी काबट्टी पीपीटी प्रेजेंटेशन्स रिकॉर्ड सबमिशन्स वल्ल गोवा ट्रिप सरिग्गा प्लान चेयडं कुदरलेदु फस्ट अंदुके विजयवाड नुंडी वास्कोट गामा वेल्ले डायरेक्ट ट्रेन टिकेट्स बुक चेयडं कुदरलेदु अंदुके मा वाळ्ळु विजयवाड नुंडी गोवा वेल्लडानिकि इंकेना बेटर रूट्स उन्नाया अनि चेक चेसि मोत्तानिकि विजयवाड नुंडी हुब्ली वेल्ले ट्रेन टिकेट्स बुक चेसां अक्कड नुंडी धारवाड वेल्लि धारवाड नुंडी वास्कोट गामा वेल्लडानिकि वेस्टर्न गर्ड्स मीदगा बस जर्नी बागुंडिद्दनि अला प्लान चेसां మార్నింగ్ కల్లా హుబ్లీ చేరుకున్నాం ఇక్కడ రైల్వే స్టేషన్కి ఫ్రంట్ సైడ్లోనే మెట్రో బస్ స్టాప్ ఉంటుంది కాబట్టి మనకి ఏ డిఫికల్టీ ఉండదు ఈ బస్ స్టాప్ నుండి ధార్వాడ వెళ్లేందుకు బస్సెస్ అవైలబుల్లోనే ఉంటాయి ప్రతి 20 మినిట్స్కి ఓ బస్ ఉంటుంది ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకొని సేమ్ మెట్రో ట్రైన్ ఎక్కడానికి టికెట్ స్కాన్ చేసి ఎలా వెళ్తామో అలాగే ఇక్కడ టికెట్ స్కాన్ చేసి ఎంటర్ అవ్వాలి హుబ్లీ నుండి ధార్వాడ ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి సో మనం త్వరగానే ధార్వాడ వెళ్ళిపోవచ్చు ఇంకా బస్ స్టాప్ నుండి బయటికి వెళ్ళి ఏమన్నా తిందామని చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాం మేమేం చెప్పామో వాడి కన్నడలో ఏం అర్థమైందో కానీ చికెన్ సపరేట్గా రైస్ సపరేట్గా ఫ్రై చేసి ఇచ్చాడు రైస్ అంతా చాలా సాల్టీగా అనిపించింది సర్లే జర్నీ చేసేటప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఏదో ఒకటి తినేసి మళ్ళీ బస్ స్టాప్కి వచ్చేసాం నెక్స్ట్ మనం ధార్వాడ నుండి పనాజీ వెళ్ళాలి పనాజీ వెళ్ళడానికి బస్సెస్ అయితే 3:00 వరకే ఉంటాయి 3 దాటిందంటే మనకి గోవా వెళ్ళడానికి ఏ బస్సెస్ ఉండవు మేమే కింద కూడా 3:00 ది లాస్ట్ బస్సే
మీరు కూడా ధార్వాడ్ మీదుగా గోవా వెళ్ళడానికి ప్లాన్ చేసినట్లయితే టైమింగ్స్ అవి చూసుకొని ప్లాన్ చేయండి. ఇంకా జర్నీ విషయానికి వస్తే ధార్వాడ్ నుండి పనాజీకి వెస్టర్న్ ఘాట్స్ మీదుగా ఉంటుంది బస్ జర్నీ. పనాజీ చేరుకోవడానికి ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ పడుతుంది. ఇంకా దారి పొడుగునా జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు కనిపిస్తూనే ఉంటాయి మధ్య మధ్యలో. మొత్తానికి ఈ పనాజీ వెళ్ళే జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే బస్ ఎక్కిన దగ్గర నుండి పులిహోర కలుపుతూనే ఉన్నారు. ఈలోపు బస్ దారి మధ్యలో ఒక దాబా దగ్గర ఆపారు తినడానికి. మేము ఇంకా బస్ దిగిన వెంటనే ఒక ఉయ్యాల బల్ల కనిపించింది. ఇంకా అలా కొంచెం టైం అక్కడ ఆడుకొని తినేసి మళ్ళీ బస్ ఎక్కేసాం. ఫైనల్లీ మేమందరం పనాజీ వచ్చేసాం. మేమైతే ఫస్ట్ నార్త్ గోవా అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో కాలన్గట్ వెళ్ళి అక్కడ హోటల్ తీసుకున్నాం. కాలన్గట్ అనేది నార్త్ గోవాలోనే ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అన్నమాట. పనాజీ నుండి బస్సెస్ అవైలబుల్లోనే ఉంటాయి కాలన్గట్ వెళ్ళడానికి. సో నెక్స్ట్ మేము ఇంకా గోవాలో ఏమేం ప్లేసెస్కి వెళ్ళాం, ఏమేం చూసాం అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వేణు వ్లాగ్స్.